నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజుల నుంచి అయితే భారీగా వర్షాలు అయితే పడుతున్నాయి. హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఆరెంజ్ అలర్ట్ని అయితే ఇచ్చారు. ప్రస్తుతం మనమైతే ఖైరతాబాద్లోని సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే రాత్రి నుంచి అయితే భారీగా వర్షం పడుతూనే ఉంది. హైదరాబాద్లో భారీగా వర్షాలు చిరుజల్లులు అయితే కురుస్తున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురవగా మరికొన్ని ప్రాంతాల్లో ముసురు పట్టింది. లక్డికపుల్, నాంపల్లి, కోటి, అమీర్పేట్, మెహదీపట్నం, సికింద్రాబాద్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్ భారీ వర్షాలతో ఎక్కడికక్కడ నీళ్ళైతే నిలిచిపోయి ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఆల్రెడీ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ చేసింది, కానీ హైదరాబాద్కి ఆరెంజ్ అలర్ట్ను చేసింది. కంటిన్యూగా ముసురు పడడంతో నగరవాసులు అయితే బయటికి రావడం అయితే జరగట్లేదు. అత్యవసర పరిస్థితి ఉంటేనే మాత్రం వారు బయటికి వస్తున్నారు. అలాగే ఎక్కడైతే నీరు నిలిచాయో, డ్రైనేజీలు పొంగుతున్నాయో, జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా వాటర్ నిలిచిపోయే ఉన్నాయి రోడ్ల మీద. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర అయితే ఇక్కడ వాటర్ అయితే నిలిచిపోయి ఉన్నాయి. ఉదయం నుంచి అయితే భారీగా వర్షాలు అలాగే ఎదురుగాలులతో అయితే కూడుకొని ఉంది. ఇక్కడ ఉన్న ట్రాఫిక్ వాళ్ళకి కానీ, ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళే నగరవాసులకే కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది. జిహెచ్ఎంసీ వాళ్ళైతే చాలా అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తున్నారు. రోడ్డు మీద నిలిచిన నీరును అయితే జిహెచ్ఎంసీ వాళ్ళైతే ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉన్నారు. అలాగే ట్రాఫిక్ వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎక్కడికక్కడ క్లియర్ చేస్తూనే ఉన్నారు. Thank you.
బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల ఇంకా 2 రోజులు ఎదురుగాలులు ముసుర్లు భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళైతే ముఖ్యంగా వాళ్ళైతే అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితి ఉంటేనే వారిని బయటికి రావాలని అయితే వాతావరణ శాఖ వాళ్ళైతే చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో శరణ్య, దిశా టీవీ, హైదరాబాద్.